ఉద్యమ కళాకారులకు ఉద్యోగం ఇవ్వాలని, ఉద్యోగం రాని కళాకారులకు ఉపాధి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో కళాకారులు కన్నీటి దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రాష్ట్ర నాయకులు సోమన గారి రవీందర్ రెడ్డి, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, అంజాగౌడ్, రిజ్వాన్, దుర్గేష్, అశోక్, కళాకారులు రమేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ కళాకారులను ముందుంచి కళాకారులతోనే తెలంగాణ ఉద్యమం ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో కళాకారులను ఆ రోజు ముందుంచిండు. ఆ రోజు మేము ఈ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో సోమన గారి లక్ష్మక్క, సోమన గారి రవీందర్ రెడ్డి కళాకారులు ఎంబడి ఉండి కళాకారులతో మేము మమేకమై కళాకారులను ఊరు ఊరు తింపుతూ, కళాకారులు వాడావాడ తిప్పుతూ, కళాకారులు ఏ ప్రోగ్రాం ఉన్నా ఎక్కడ ఏది ఉన్నా కానీ వాళ్ళు అక్కడ వచ్చి ఆటపాట పాడుతూ కళాకారులను చూసి ఆ గ్రామాలలో ఉన్న యువత కానీ గ్రామాలలో ఉన్న ప్రజలు కానీ కదిలి వచ్చేవాళ్ళు. కేసీఆర్ ఆ రోజు బహిరంగ సభలు పెట్టినా కానీ బహిరంగ సభలలో ముందు ఆటపాట పాడేది కవులు, కళాకారులు, గాయకులు. ఆ రోజు కేసీఆర్ గారు కళాకారులకు ఎంతో అండగా ఉంటుందని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పిండు. ఆ రోజు అందరూ కూడా కళాకారులందరూ కూడా నిజమైనన్ని తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ మన భవిష్యత్తు కూడా బాగుపడుతుందని చెప్పి కళాకారులు ఆ రోజు నమ్మిండు. కాకపోతే ఈరోజు కళాకారులు రోడ్డు మీద ఇలా బాధపడుతూ చూస్తుంటే మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎంతో బాధపడుతున్నాము. ఈ విషయాన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకుపోతామన్నా సాయిబాబన్నా మరియు ఇక్కడ ఉన్న కళాకారులందరూ కూడా తెలియజేస్తున్నాము. అదే రకంగా ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగావకాశాలు వస్తాయి కళాకారులకు అని చెప్పి చెప్పిండు. ఒక 5000 ఉద్యోగాలుంటే ఈరోజు మనకు మొత్తం టోటల్గా 550 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిండు. ఆ 550 ఉద్యోగాలలో కూడా ఒక 300 నిజమైన ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా మిగతాయన్నీ కూడా ఫేక్ అనే ఉద్దేశంతో కళాకారులందరూ కూడా బాధపడుతున్నారు. దాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే వారు కూడా మేము వైరల్ చేస్తాము. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ పక్షాన కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే వరకు తప్పకుండా పోరాడతాము కళాకారుల పక్షాన మేము. ఇది ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ ఎవరిని మోసం చేయలేదని, దళితులను మోసం చేసిండు, దళిత ముఖ్యమంత్రిని ఇష్టం చెప్పి దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిండు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకుపోతామన్న సాయిబాబన్న, రమేష్ అన్న మరియు ఇక్కడ ఉన్న కళాకారులందరూ కూడా చెప్తున్నాము. మా నాయకులను అందరినీ తోలుకపోయి అక్కడికి అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మీకు అండగా ఉండేటట్టుగా మా పెద్ద నాయకులను కూడా మా పిసిసి గారి దృష్టికి మరియు మా ఎలక్షన్ కమిటీ చైర్మన్ మా సామాన్య దృష్టికి మరియు టీం సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని నర్సాపూర్లో జరిగిన సంఘటన వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము. మీకు కాంగ్రెస్ పార్టీ ఇళ్లవిరులా మీకు అండగా ఉంటుందన్న, మీరు ధైర్యంగా ముందుకు సాగండి, మీకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉంటుందన్న. ఇంకోటి ఏంటంటే రమేష్ ఎప్పుడు కూడా మా ఎంబడి తిరిగేవాడు, కళాకారులు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎవరు రాని టైంలో కూడా రమేష్ తప్పు నాయకులు అందరూ కూడా తప్పు కళాకారులు అందరూ కూడా మాకు ఊరు ఊరా వాడా వాడా తిరిగి ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసిండ్రు.